దాని ఇదికొచ్చు ఓం జాతవేద శేషన సమరాతేద మన శివస్వామి గారు ఈ రోజు ఈ ఇందిరా వృద్ధాశ్రమానికి అరుణించారు. ఇది ఎంతో శుభదాయకము, శుభ మంగళకరము. ఇలాంటి అవకాశం ఎప్పుడో గాని ఎక్కడో గాని లభిస్తుంది. ఆ అవకాశం ఇక్కడ ఈ స్థలంలో ఉన్నటువంటి పెద్దలందరికీ లభించడము వారి పూర్వజరిచ్చిన సుకృతంగా మేము భావిస్తున్నాము. స్వామివారిని స్మరణతోటి, స్వామివారి ఆశీస్సులతోటి గత 5 సంవత్సరాలుగా అన్న ప్రసాద వితరణ కమిటీలో గాని మిగతా అన్ని కార్యక్రమాల్లో గాని రవి కంటిన్యూ చేయి. ఓం నమః శివాయ, 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 ఓం నమః స్వామివారి పాద పూజ చేసుకుంటా. అమ్మా స్వామివారికి ఎదురుగా ఎవరు దయచేసి నిలబడే అవకాశం ఉన్నందుకు పవిత్రమైనటువంటి శివయ్య సన్నిధిలో మనం ఉన్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓ మహాదేవ, అరే మహాదేవ, అరే మహాదేవ, అరే మహాదేవ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆస్తపురం అన్న ఉంది, ఆస్తపురం అక్కడ ఉంది. మంగళానుభవంతో మవంతో కురువంతో కురువంత శ్రీ దేవత సాంబ శివ మహారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పేరు విజయమ్మ. ఓం నమః శివాయ. ప్రధానంగా
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచారదేవోభవ, అతిథిదేవోభవ, సంఘదేవోభవ అని మనం వింటూ ఉంటాం. ఎప్పుడైతే సమాజంలో హెచ్చుతగ్గులు ప్రారంభమైనాయో, పాశ్చాత్య నాగరికత ముందుకు దూసుకుంటూ వచ్చిందో, చిన్నప్పుడే తల్లి ప్రేమని తండ్రి సంరక్షణని పొందవలసిన వయసులో, అంటే 3 సంవత్సరాలు రాగానే వాళ్ళని స్కూల్స్ అనే పేరుతో బయటికి తోసేయటం, తల్లి స్పర్శ సరిగ్గా వారికి తెలియదు, తండ్రి యొక్క ఆలనా పాలన వారికి సరిగ్గా తెలియని వయసులోనే ఏదో ఉద్ధరించాం సాధించాం అంటూ వారు ముందుకు తోసేయటం, వారు పెద్ద అయిన తర్వాత ఇక తల్లిదండ్రుల్ని బయటికి వారు తోసేయటం జరుగుతుంది. ఒకప్పుడు వృద్ధాశ్రమాలు అనేవి లేవు. ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది? ఎంతో కష్టపడి 50, 60, 70 సంవత్సరాల పాటు తమ జీవితాన్ని తమ కుటుంబం కోసం, పిల్లల కోసం, సమాజం కోసం చేయగలిగిన సేవ చేసిన వారికి ఆ వయసులో, ఆ యొక్క వయసులో వారికి సరైన నీడ తోడు లేక ఇబ్బంది పడుతున్న వారిని మన తెలంగాణ రాష్ట్రంలో, మన కోదాడ ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి కూడా నిర్వహించబడుతున్న ఇందిరా అనాథ వృద్ధాశ్రమం ఈరోజున సందర్శన జరిగింది. ఇక్కడ నిర్వహణ చేస్తున్న ఆ పుణ్య దంపతులు, ఇక్కడ ఉన్న వృద్ధులకి వారి ఆశీర్వాదాన్ని, వారికి ఆశీర్వాదం ఇవ్వమని చెప్పేసి ఆహ్వానం పలికారు. మేము బాగుండటమే కాదు, మాతో పాటు మా ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, చుట్టుపక్కలంతా కూడా సేవా దృక్పథంతో ప్రేమతత్వంతో ఉండాలి అని చెప్పి సందర్శన కోసం రావడం జరిగింది.